ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధి కుక్కళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంటే నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయస్సుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మననే ఉండి అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా, ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో జానీలైతే తెగ పేట్రెగిపోతున్నారండి. తెగ ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తి అసలు అంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు ఈ దుర్గాడ జాని అనే వ్యక్తి? ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు. ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడ జాని సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్ప చెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడ జాని అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపం తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ, ముందే ఒక్కడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్ళు కదా అనేటువంటి ఒక బాధ అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తురాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి, అమ్మ ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు. ఇది ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీసు అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు, వాళ్ల కుటుంబాలకే రక్షణ లేదు. ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో వన్ టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు, 62 ఏళ్ళు ఆవిడకి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, 9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి, అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. ఏమైంది చివరికి? ఆమె హత్యకు గురైంది. పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ల పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది.
మచ్చిమర్రికి చెందిన వాసంతి అనే 5వ తరగతి విద్యార్థినిపై జూలై 7న కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబీకులు పోలీసుల్ని కాపాడమని అడిగితే, కంప్లైంట్ చేయమని అడిగితే ఆ కంప్లైంట్ ఏదో తుతుమంత్రంగా అలా నోట్ చేసుకుని వాళ్ళకేదో కథ చెప్పారు. అత్యాచారం చేసి కృష్ణనదిలో పడేశారు అని చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత ఆ అక్యూజ్డ్ సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరిని లాకప్ డెత్ చేసి కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. తప్ప ఈ రోజుకి కూడా ఆ బాడీ ఏమైంది ఎవరికి తెలియదు. ఆ కుటుంబానికి ఆ అమ్మాయి బాడీ అందలేదు. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయమూ జరగలేదు. ఏంటండి మహిళలకు మీరు ఇచ్చే గౌరవం? ఏంటండి చిన్నపిల్లల్ని మీరు కాపాడేటువంటి విధానం ఇదా? మళ్ళీ గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, బంగళపూడి అనిత గారు, ఒక మహిళ ఆఖరికి చనిపోతే మొన్నటి వరకు 4 లక్షల రూపాయలు, ఈరోజు 5 లక్షల రూపాయలు చేశారు. అగ్రికల్చర్ ఇందాక మన వాళ్ళందరూ చెప్పారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్కి హెక్టార్కి మనం ఇంతకు ముందు 15,000 రూపాయలు వస్తే 25,000 రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా మనకు ప్రతి ఒక్క పంట పొలాలకి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీకు ఇమ్మంటే ఆ జీవన్ కూడా మీకు ఇస్తారు. చదవండి, జీవన్ తీసి చదవండి. మాట్లాడితే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన అసెంబ్లీలో మాట్లాడడం కాదు. ఆ జీవం ఉంది కదా, తెప్పించుకొని చదువు, నేర్చుకో, అప్పుడు మాట్లాడించి మీ మనుషుల చేత. అంతే తప్పించి నోటుకు వచ్చినట్టు నాకు ఏదో ఎవరు పడితే అది మాట్లాడుతున్నారు కదా అని మాట్లాడడం కాదుగా. మేమంతా జీవ ప్రకారం ఇచ్చాము, ఎక్కడెక్కడ ఎంతెంత ఎన్హాన్స్ చేసామని చెప్పి ఇచ్చాము, ఎక్కడ తోపుడు బళ్ళకి ఎంత ఇచ్చాము, మోటార్ బైక్స్కి ఎంత ఇచ్చాము, ప్రతీది కూడా జీవోలో ఉంది. ఒకసారి చదువుకో, చదివించుకో, చదువు రాకపోతే చదివించుకో. ఆ ఫేక్ బతుకు, ఫేక్ బుద్ధులు, ఫేక్ రాతలు, బతుకే పెద్ద ఫేక్. సారీ, కొన్ని సందర్భాల్లో మేము కూడా అవుట్ ఆఫ్ ద లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఎంత ఫేక్ అంటే నేను ఈ సందర్భంలో చెప్పాలి. పొంగనూరులో ఒక అమ్మాయి చనిపోతే, అమ్మాయిని చంపేస్తే, మా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు, 4 రేప్ చేసి చంపేశారు, సాక్షాత్తు సాక్షి టీవీలోని వాళ్ళు టెలికాస్ట్ చేసే పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని మేము చూపిస్తే సాయంత్రానికి యూట్యూబ్ నుంచి దాగిపడేశారు. మరి ఇప్పుడు మీరు ఆ లింక్ ఓపెన్ చేయమన్నా చదువు, కనిపించదు లింక్. అంటే వీళ్ళు బతుకులు ఇవి పరిస్థితులు, వాటి గురించి మాట్లాడండి అంటే వాటి గురించి మాట్లాడరు. రెండు, మేము చెప్తాం, ఇందాక మేడం సార్ చెప్పారు ఆర్టీ యాక్ట్ పెట్టుకోండి, తెచ్చుకోండి. మళ్ళీ ఇంకొకటి, సార్కి వచ్చిన విరాళాల గురించి, ఎవరో తీసుకొచ్చి మూటలు తీసుకొచ్చి ఇవ్వట్లే, చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నారు, తెలిసారు మీకు చెక్కులు. ఇంకోటి ఏంటంటే, వరద సాయం కింద ఇచ్చిన వాళ్ళకి కూడా నాకు తెలుసు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉంటుంది, కాబట్టి వాళ్ళందరూ కూడా చెక్కుల రూపంలోనే, డీడీల రూపంలో తీసుకొచ్చిస్తున్నారు. ప్రతీది కూడా అకౌంటబుల్, ఎవరో కూడా తీసుకొచ్చి క్యాష్లు ఎవరు ఇవ్వరు. దాన్ని కూడా, దాని గురించి కూడా సార్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సుమారుగా 400 కోట్లు పైన తీసుకొచ్చారు, చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు, చిన్న పిల్లలు హుండీలు బదులు కొట్టుకొని తీసుకొచ్చి విరాళాల కింద ఇచ్చారు అని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా కూర్చొని ఆ సాయం మీద కూడా, ఆ వరదల గురించి కూడా తప్పుడు రాతలు రాస్తూ, ఫేక్ రాతలు రాస్తూ ఎందుకే బతుకు నాకు అర్థం కాదు. 11 సీట్లు వచ్చేసరికి పోయినట్టుంది. ఆయన ప్రకటించిన సాయం ఏ ఎందులో ఉందో మేము లెక్క పెట్టుకోవాలండి. మాకు తెలిసి ఏ చెక్కు రాలేదు, మాకు తెలిసి ఏ డీడీ రాలేదు, నాకు తెలిసి హుదుహుదులో ప్రకటించిన 1 కోటి రూపాయలకి దిక్కు లేదు. ఇంక ఈ 1 కోటి రూపాయలు మాకెక్కడ వచ్చి ఏమో చూడాలి. మరి ఇప్పుడు అడిగినందుకైనా ఇస్తే బాగుండేమో అని మేము చూస్తున్నాం. ఆయన పేరు నిలబడుతుంది కదా. సో ఇది విషయం. ఒకటి ఏంటంటే, తప్పుడు రాతలు రాసుకొని, ఫేక్ రాతలు రాసుకొని ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి బతికేస్తున్నాం. తప్పిసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా బతికి బట్టగట్టేశావు. కానీ ప్రజలు ఇప్పుడు ప్రతిసారి ఫేక్ నమ్మరు కదా. ఆ నమ్మకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలమే మొన్న 11. మా నారాయణ గారు చెప్పినట్టు మళ్ళా ఇదే పరిస్థితిలో అయితే 0. ఇప్పుడు చెప్పండి. ఇంకో అసలు విషయం ఏంటంటే, ఇంకొకటి, కొంచెం చదువుకోనైనా మాట్లాడుకోవాలి, లేకపోతే ఎవరైనా చెప్పిందేనా వినాలి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఏదో ఒక, ఏ హాస్పిటల్ అండి దగ్గరలో ఉంది, ఒక బెడ్ అయినప్పు తీసుకోవాలి ఏఎంసీ హాస్పిటల్లో. ఏం లేదు, కొంచెం ఆలోచించుకోవాలి కదా. మనం ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 151 సీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అంటే వాళ్ళకి ఏదో అంటారు కదా, చూసే వాళ్ళు చూసే విధానం బట్టి ఉంటుంది. పచ్చకవర్లకు లోకం అంతా పచ్చకన కనిపించినట్టు అతను చేసిన అవినీతి అంతా కూడా అందరూ చేసేస్తున్నారని భయపడిపోతుంటాడు. దాని మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడిస్తుంటారు అనమాట. కానీ ఏంటో ప్రజలకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేము ప్రజలకు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వరదల విషయంలోని, సహాయ సహకారాల విషయంలోని కానీ, మేము ఖర్చు పెట్టిన విషయంలోనే కానీ, మేము ఎనీ టైంలో కూర్చొని మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైనా చర్చించడానికి, మాతో చర్చించడానికి వస్తారా చెప్పండి.
డైరెక్ట్గా అడుగుతున్నా. ఇప్పటివరకు ఆరోపణ చేశారు కదా, ఫేస్ టు ఫేస్ కూర్చుని పోదాం. ఎందుకు మీరు అక్కడ కూర్చుని ఎన్ని కోట్లు అని మీరు అక్కడ మాట్లాడుకోవడం, లేదు లేదని మేము ఇక్కడ మాట్లాడుకోవడం, అవన్నీ కాదు. ధ్యాసం మొన్న జరిగిన వరదల్లో ఏ జిల్లాకి ఎంతంత ఖర్చు పెట్టాం, ఏ జిల్లాకి దేనికి ఎంత ఖర్చు పెట్టాం, ఎవరికి ఎంత సహాయ సహకారాలు అందించాం, ఏ విధంగా చేసామన్నది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల సమక్షంలో మా దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా? అది నాకు అర్థం కావట్లేదు. మేము విడుదల చేసింది 602 కోట్లు జీవో ప్రకారం, అందరి అకౌంట్లోనికి వెళ్ళిపోయినాయి డబ్బులు. మరి 572 కోట్లు మరి ఆయన అలాగే చెప్పాడు, నాకు అర్థం కావట్లేదు. రాత్రి కాలంలోకి ఏ తాత ముత్తాతో చెప్పినట్టున్నాడు.